సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ సంస్థర్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే ఈశాన్యంలో ఈశ్వరుడు ఉంటాడు అనేది అందరికీ తెలిసిన విషయమే అయితే ఈశాన్యంలో చెంబుతో కనుక నీళ్ళది పెట్టి అక్కడ దీపం అది పెడితే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుందో మీ మాటలో తెలుసుకోవాలనుకుంటున్నాం దాని విశిష్టత ఏంటి చాలా ఇళ్ళల్లో అంటే వాస్తు పరంగా ఏదైనా ప్రాబ్లం ఉందా లేకపోతే ఏదైనా నెగటివ్ ఎనర్జీ ఉందా ఇంట్లో ఎంతో మంది ఎన్నో రకాలుగా అంటే ఇంట్లో మాకు అసలు ఏం కలిసి రావట్లేదు ఎప్పుడు ఏదో ఒకటి వరకు ఒకళ్ళ కొంట్లో బాగుండకపోవడం అట్లాంటివి ఉంటాయి అని చెప్పడం అనేది పరిపాటి అయితే నేనేమనుకుంటాను అంటే రాగి అన్ అనగానే మనకి చాలా ఆరోగ్యాన్ని ఇచ్చే ధాతువు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అలానే మనకి పూజ వలలో చాలా ఇంపార్టెంట్ సంతరించుకుంది అనేది ఒక ఒకటి విశిష్టంగా దాన్ని రాగి పాత్రలు అని చెప్పి మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది సో ఆ రాగి చెంబులో నీరు నింపేసి అలాగే నీరు అనేది పంచభూతాల్లో ఒకటి ఎలిమెంట్ చాలా పవర్ఫుల్ ఎలిమెంట్ ఆ నీ నీటి ఇంకోటి ఏంటంటే నీటి వల్ల మనం కోరుకునే కోరికలన్నీ కూడా తప్పకుండా అవుతాయి అని మనం చెప్పొచ్చు అనమాట మీరు ఏదైనా నదుల్లో కానీ ఎక్కడన్నా చూస్తే ఎక్కడి నుంచి వస్తుంది నది ఎట్లా స్టార్ట్ అవుతుంది అనేది ఎవ్వరికి తెలీదు తెలీదు అంటే గోదావరి గాని నాసిక్ దగ్గర నుంచి గోముఖం నుంచి వస్తుంది అని అంటారు చూసావా అసలు ఎక్కడి నుంచి వస్తుందో వాటర్ మనకు తెలీదు అన్ని నదులు వెళ్ళి సముద్రంలో కలుస్తాయి ఎక్కడ చూస్తే చిన్న ధారగా బయటకు వచ్చి అంత పెద్ద జీవనదిగా ఉండడం అనేది మామూలు విషయం కదా అంటే ఏంటంటే అంటే ప్రాణం ఉంది అందులో ఎలిమెంట్ ఆ ఎలిమెంట్ ని మనం ఈశాన్యంలో ఎప్పుడు కూడా ఎందుకు అంత సంతరించుకుంది అంటే రాగిలో నీరు నింపి ఆ కొంతమంది అయితే పసుపు కుంకుమ కూడా వేస్తారు వేసి పువ్వులు పెట్టేసేసి కింద ముగ్గు వేసి పెట్టాలి ఈశాన్యం మూల ఊరికే మామూలుగా పెట్టేయకుండా ముగ్గు వేసి పెడితే ఏంటంటే ఒక పవిత్రత సంత సంతరించిన వాళ్ళం అవుతాము అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు అయితే చాలా మంది ఇప్పుడు ముగ్గు వేసేటప్పుడు ఏం చేస్తున్నారు అనంటే ఆ ముగ్గు మీద కూడా పసుపు కుంకుమ వేయడం అనేది చేస్తున్నారు ఎప్పుడైతే మనము తొక్కము ఆ ప్రదేశంలో అసలు ఎప్పుడు కూడా మన కాలు పడదు అనుకున్నప్పుడు మాత్రమే ఆ ముగ్గులో పసుపు కుంకుమ అనేది వెయ్యాలి ఎందుకంటే మనము ఇది వరకు దేవుణ్ణి పులికాప్ చేసుకున్నప్పుడు నాలుగు వైపులా గీతలు గీసేవాడిని ముగ్గుతో ఇప్పుడు చాక్ పీస్లు వచ్చేసాయి కానీ నాలుగు వైపు లగేసి మధ్యలో పద్మం వేయించే వాళ్ళు అష్టదళ పద్మం పద్మాన్ని కూడా తొక్కకూడదు అంట అసలు పద్మం ముగ్గు బయట వేయకూడదు అష్టదళ పద్మం మామూలుగా ఆరు రేకుల పద్మం అయితే వేసుకోవచ్చు కానీ అష్టదళ పద్మం మాత్రం బయట వేయకూడదు ఓన్లీ పూజ గదిలోనే వేసుకోవాలి మనం అప్పుడు ఆ పసుపు కుమ్మ వేసి పువ్వులు అనేవి ఎర్రవి పెడితే చాలా మంచిది అందులో అని చెప్పి రాగి చెంబులో ఎర్ర పువ్వులు పెడితే మంచిది అని మనం అని చెప్పుకోవచ్చు అంటే ఏంటంటే ఉన్నా కూడా నెగిటివ్ ఎనర్జీస్ కి మనం పువ్వుల ఎర్రవి అనేసరికి మనం ఏం పెడతాం ఏం వేస్తాం గులాబీ వేస్తాం గులాబీ అవ్వచ్చు మందారాలు మందారాన్ని వేసి ఎక్కువ గులాబీ వేస్తారు చాలా మంది అంటే ఏవైనా కూడా నెగిటివ్ ఎనర్జీస్ కి వాటర్ అంటే కూడా భయం అవునా వాటర్ ఎలిమెంట్స్ ఏవి చూసినా భయపడతాయి అవి ఫైర్ అవ్వచ్చు ఫైర్ అవ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు ఇంకోటి ఏంటంటే బాగా అంటే పూజా వస్తువులు చూసినా కూడా సుగంధ భరిత వస్తువులు చూసినా కూడా దగ్గరికి రావన్నమాట అదే అందుకనే ఎక్కువ నేను అత్తరి ఇంట్లో పెట్టండి జాస్మిన్ ఆయిల్స్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఇంట్లో పెట్టుకోండి అని చెప్పే కారణం కూడా అదే అనమాట ఎక్కడ కూడా నెగటివ్ ఎనర్జీ అనేది ఫామ్ అవడానికి ఆస్కారం ఉండదు ఆ నకారాత్మక శక్తి అనేది ఇంట్లోకి రాకుండా ఉంటుంది ఖచ్చితంగా అని మనం చెప్పవచ్చు కానీ ఈశాన్యం మూల అక్కడ వాటర్ అనేది పెడితే ఇదివరకు మీరు గమనిస్తే ఈశాన్య మూల ఏమి బావి ఉండేది ఖచ్చితంగా ఉంటుంది బావి కొ మరి ఈ కాదు కొంచెం యువతలంగా ఈశాన్య మూల బా అనేది మనకు కూడా ఇంపార్టెంటే కదా సో అట్లాంటప్పుడు ఈశాన్యం మూల ఇంట్లో తప్పకుండా నీరు అనేది కొంచెం దూరంగా మరి బరువు మూలకి బరువు పెట్టుకోకుండా ఈశాన్య మూల ఇంత బంగారం ఉన్న కూడా బరువుట బరువే కాబట్టి కొంచెం మరి ఈ మూలకి కాకుండా కొంచెం వితలంగా నార్త్ వైపుగా పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ విన్నానక్క వంద కేజీలు బరువైనా ఉండొచ్చు ఈశాన్యంలో ఏమో మరి ఏమో భగవంతుడు ఆయనకి ఎంతో అపారమైన జ్ఞాన సంపత్తిని ఇచ్చి ఉండాలి నిజంగా చెప్పాలి అని అంటే ఎందుకంటే ఆపోజిట్ గా మీరు చూడండి ఈ సన్యంలో బరువు ఉండకూడదు నైరుతి వైపు బరువు ఉండొచ్చు ఉండొచ్చు అటు గాలి ఇటేమో అగ్ని రెండు అయితే ఇంకేమన్నా ఉందా అంతే కదా గాలి కలిసింది అనుకుంకా అందుకనే చాలా ఎంతో ఆలోచించి వాస్తు పురుషుడేంటి ఆయన ఎలా ఆయన ఎలా ఇంటి మధ్యలో ఎలా ఉంటారు అన్నీ కూడా మనకి చెప్పింది ఎందుకు మనం జాగ్రత్తగా ఉండాలి ఎలిమెంట్స్తో ఆట ఆడకూడదు అని చెప్పి ఎలిమెంట్స్ తో మనం ఆట ఆడుకోకూడదు ఈశాన్యం మూల వంద కేజీలు బరువు ఉండొచ్చు అని అంటే సరే మరి ఉంటే మరి ఆయనకి ఎలా కలిసి వచ్చింది అనేది మనకైతే తెలియదు కాకపోతే నేను నేర్చుకున్నది ఏంటంటే ఈశాన్యంలో బరువు అస్సలు ఉండకూడదు చాలా మంది చెట్లు పెడతారు నార్త్ వైపు కానీ బరువు బరువుగా అలా ఉండకూడదు కొంచెం ఈవతలంగా ఉండాలి బరువు అనేది ఉండకూడదు అనేది ఖచ్చితం అయితే ఇప్పుడు మా ఇంట్లో చిన్నపిల్లుంది అలా ఉన్న వాళ్ళు ఉంటారు కింద నీళ్లు పెడితే ఫస్ట్ ఆడేద్దా అక్కడ ఆ చెంపు నీళ్ళతో ఆడతారు పిల్లలు కొంచెం హైట్ గా పెట్టడం అదే అడుగుతున్నా లో పెట్టు కొంచెం హైట్ గా పెట్టుకోవడం మంచిది కాకపోతే మీరు ఎంత చిన్న పిల్లలైనా అది ముట్టుకోవద్దు అని చెప్పిన తర్వాత వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది అది ముట్టుకోకూడదు అని మనం పెంచడంలో వీళ్ళు తీసేస్తారేమో అది తీసేస్తుందేమో అది పక్కలు కొట్టేస్తుందేమో వీడు ఆడు ఆడేసుకుంటాడు రోజు చెంబు తీసి నీళ్లు పడేస్తాడు అట్లా కాకుండా ఒకసారి చేసినప్పుడు ఇది ముట్టుకోకూడదు ఇది ఇలా ఉండాలి జేజ చెప్పాలి ఇది జేజ ఇది దేవుడు అని చెప్తే మనం ఇప్పుడు దేవుణ్ణి పెట్టుకున్నాం కిందకే ఉంటుంది కదా ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం పిల్లలు అక్కడికి వెళ్లకుండా అరిచో పిలుచో ఏదో అట్లా అలా చేసుకోవచ్చు మరి పెట్స్ ఉంటే మాత్రం నేనేం చేయలేను కానీ పెట్స్ ఉంటే అవి కూడా కొంచెం నేర్చుకుంటే పాపం వాటికి కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు ఇప్పుడు ఏం ముట్టుకోవాలి కానీ అలా పెట్టుకుంటే మాత్రం మంచిది పిల్లలకి కూడా జాగ్రత్త అనేది నేర్పించిన వాళ్ళం అవుతామనేది నా ఉద్దేశం అక్క సో ఈశాన్యంలో ఆ చెంబు అనేది వాటర్ వాటర్ ఎలిమెంట్ని అక్కడ యాడ్ చేయటం అనేది చాలా మంది చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు చక్కగా అంటే ఎంతో కొంత ఆ పాజిటివ్ ఎనర్జీని నింపిన వాళ్ళం అవుతుంది దాని గురించి వాటర్ పోసేటప్పుడు అనుకుంటాం కదా ఒట్టు పెట్టేటప్పుడు పూలు పెట్టేటప్పుడు మనకి పని అవ్వాలను ఇవాళ మంచిగా ఉండాలను ఎప్పుడు ఇలా మేము ఇలానే ఉండాలి అనో ముందు మనసు ప్రశాంతత అక్కడ పెట్టాము మాకు మంచి జరుగుతుంది అన్న నమ్మకం నమ్ముతున్నాం కాబట్టి తప్పకుండా ఎలిమెంట్స్ తప్పకుండా అంత మొత్తం పువ్వులు నీరు అంత మొత్తం యూనివర్స్ నే కదా మనం అక్కడ చూసేది సో తప్పకుండా పని అవుతుందని అనుకోవాలి థ్యాంక్ సో మచ్ అక్క చక్కటి విషయాన్ని తెలియజేశారు నమస్తే నమస్తే